బాగున్నారా? ఈరోజు నేనేం చేస్తున్నానంటే రెసిపీ ఎగ్స్ మసాలా. ఎగ్స్ మసాలా ఆల్రెడీ చాలా వీడియోస్లో చూసుంటారు, సో నేను చేసే స్టైల్ ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. ఇది 4 eggs అనమాట, ఆల్రెడీ బాయిల్ చేసి కట్ చేసి పెట్టాను. సో ఆయిల్లో వేసేద్దాం. నేను ఉండేది ఇక్కడ హైదరాబాద్లో కదా, సో ఇంకా సిలిండరు ఇవన్నీ నేను తీసుకోలేదన్నమాట. సో అంతా ఇండక్షన్ స్టవ్ మీద చేస్తున్నాము. ఇప్పుడు వేసే మసాలాలో వెల్లుల్లి కూడా దంచేసాను, ఆనియన్ దంచేసాను, అలాగే జీలకర్ర, కొద్దిగా యాలకులు, యాలకులు 3 యాలకులు, లవంగాలు 4, ధనియా 2 స్పూన్స్. సో టోటల్గా దంచేసాను అన్నమాట. కొద్దిగా వేయించుకొని దంచుకోవాలి. సో ఆయిల్ హీట్ అవుతుంది. ఫస్ట్ ఈ ఎగ్స్ ఇలాగే వేసేస్తున్నా, కొద్ది రోస్ట్ అయితే బాగుంటుంది కదా. మనం ఆయిల్లో వేసిన వెంటనే మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది కాబట్టి చేసేటప్పుడే మూత వేసేయాలి. నీట్గా ఆయిల్ ఎక్కడ పడదన్నమాట. ఓకే, మనకి కర్రీస్ ఏమీ లేనప్పుడు అర్జెంట్ అర్జెంటుగా చేసుకోవాలంటే ఇది బెస్ట్. చెప్పడం మర్చిపోయినా, ఈ దంచాం కదా, దంచేటప్పుడే మనం కారపొడి కూడా మనకి ఎంత అవసరమో అంత వేసుకునేయాలి. అట్లే పసుపు వేయాలి, సాల్ట్ కూడా వేసేయాలి. ఓకే, మళ్ళీ మళ్ళీ యాడ్ చేసేది ఏమి ఉండదు. ఇది ఎందుకంటే రోస్ట్ మసాలా కదా, సో కర్రీ అయితే మనము అప్పటికప్పుడు వేస్తాము, ఇదైతే అలా కాదు. ఓకే, చూసారు కదా రోస్ట్ అయిపోయాయి కదా. ఓకే, ఇప్పుడు ఆనియన్స్ దంచి పెట్టుకున్నాం కదా, ఆనియన్స్ మాత్రమే వేస్తున్నాం. ఏమంటే అంతా వేసేస్తే ఆనియన్ కొద్దిగా రోస్ట్ అవ్వదు అనమాట. ఆనియన్ ఎప్పుడు కూడా వేయితేనే కదా టేస్ట్. సో కొద్దిగా బ్రౌన్ అవ్వాలి. ఇందులో అల్లం పేస్ట్ ఇవన్నీ వేసేది ఏమి ఉండదు. పచ్చిమిర్చి కూడా వేయలేదన్నమాట, ఎందుకంటే మనము వెల్లుల్లి కూడా దంచి దీంట్లో యాడ్ చేస్తాం కాబట్టి అవన్నీ అవసరం లేదు, స్పైసీగానే ఉంటుంది. బ్రౌన్గా అయినప్పుడు మనం ఏం చేయాలంటే, ఎగ్స్ వేసినాం కదా, ఈ ఎగ్స్ ఇందులో యాడ్ చేస్తున్నా. కొద్దిగా లో ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇప్పుడు ఈ మసాలా పౌడర్ ఉంది కదా, ఇది కూడా యాడ్ చేసేస్తా. అసలైన టేస్ట్ ఈ మసాలా పొడిలోనే ఉంటుంది. చూసారు కదా, నోరు గురించే ఎగ్ మసాలా. ఒకసారి ఇలా ట్రై చేసేయండి చూద్దాం. ఓకే, బాయ్.